శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతే నమః మురుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి మురుగు రామలింగేశ్వర ప్రసాద్ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ నెల 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి చాంద్రమానాన్ని అనుసరించి మీ జన్మ నక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా ఈనాటి గ్రహస్థితి. కర్కాటకంలో గురువు, కన్యలో రాఘువు, వృశ్చికంలో శని, ధనస్సులో చంద్రుడు, మకరంలో బుధుడు, రవి శుక్రులు కుంభంలో, కుజకేతువులు మీనంలో. ఈ రకమైనటువంటి గ్రహస్థితి ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని సూచిస్తోంది. ఇక వ్యక్తిగతమైనటువంటి రాశి ఫలితాలను ప్రస్తావిస్తూ ఇది చెప్పబోయే ముందు ఒక చిన్న మనవి. ప్రపంచకప్పు క్రికెట్ రాబోతోంది. భారతదేశం ప్రపంచకప్పు గెలుచుకోవాలని ప్రతి భారతీయుడు కోరుకుంటాడు. క్రీడాభిమానులు మరింత విశేషంగా కోరుకుంటారు. నేను కూడా కోరుకుంటాను. అయితే ఇక్కడ పరిస్థితి ఏమిటంటే గ్రహగతులు మనకి అంత అనుకూలంగా లేవు. అంత మాత్రాన నిరుత్సాహపడాల్సినటువంటి పరిస్థితి కూడా ఏమీ లేదు. గ్రహగతులు బాగా లేకపోయినా దైవానుగ్రహం ఉంటే ఏదైనా కొంత మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఏమైనప్పటికీ ఈ విషయం గురించి మీరు ఎక్కువగా ఉద్వేగపడటం, ఎక్కువగా ఆలోచించడం, మానుకోవటం అనేది చెప్పదగిన సూచన. ఎవరికిచ్చినా కానీ సంతోషించండి, స్పోర్టివ్ గా తీసుకోండి. అంతేగాని మనం అనుకున్నది జరగలేదు అనేటువంటి బాధ మాత్రం మనసులోకి రానీయకండి. అదేవిధంగా ఈ క్రికెట్ మీద బెట్టింగ్లు కట్టడం, పందాలు కాయటం వంటి వాటికి దూరంగా ఉండటం చెప్పదగినటువంటి మరో సూచన. వీరిని తప్పకుండా పాటించండి. అనవసరంగా బెట్టింగ్లు కట్టి ఎంతో మంది ఎంతో నష్టపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి సంఘటనని నేను చూశాను కనుక మీకందరికీ ఈ సూచన చేస్తున్నాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి. సహోదర సహోదరి వర్గంతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. పెద్దల జ్ఞాపకార్థం కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు బాగుంటాయి. దొంగ స్వామీజీని నమ్మి మోసపోయే అవకాశం ఉంది. అదేవిధంగా సంతాన సంబంధాల విషయాల్లోనూ, కుటుంబ సంబంధమైన విషయాల్లోనూ పురోగతి బాగుంటుంది. సంతానం యొక్క ఆరోగ్యం కుదరబడుతుంది. మీకు మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. విద్యా సంబంధాల విషయాల్లో కూడాను సంతానం యొక్క పురోగతి మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి దగ్గర నుండి నిర్ణయాలు తీసుకుని ఏ సమయంలో ఏం చేస్తే బాగుంటుంది అనేది మీకు మీరుగా నిర్ణయం తీసుకుని చేయటం అనేది జరుగుతుంది. ఇందువల్ల సానుకూలమైన ఫలితాలు మీరు సంతృప్తికరంగా సాధించగలుగుతారు. ఎదుటి వాళ్ళు చెప్పిన మాట వినటం, దాని మీద కంగారు పడేదో నిర్ణయం తీసుకోవటం ఇలాంటివి మాత్రం చేయరు. మీ కంటితో మీరు స్వయంగా చూసి వాస్తవ వాస్తవాలు గ్రహించి నిర్ణయాలు తీసుకోవటం అనేది చేస్తారు. ఇందువల్ల మీకు వాస్తవ పరిస్థితిలో ఏం జరుగుతుంది అనేది మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇన్నాళ్ళు ఉన్నటువంటి మధ్యవర్తులు కానివ్వండి, స్నేహితులుగా నటిస్తున్న వాడు కానివ్వండి, చెప్పినటువంటివన్నీ కూడాను పచ్చి అబద్ధాలు, మోసం చేశారు అని చెప్పి మీరు తెలుసుకుంటారు. తెలుసుకుని మీరేమి ఆవేశపడరు, దాని ప్రత్యామ్నాయం ఆలోచిస్తారు. వాళ్ళని పక్కన పెట్టి మీరే అన్ని విషయాల్ని పర్యవేక్షించడం అనేది జరుగుతుంది. కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల యొక్క విలువ పెరుగుతుంది. వాటిల్లో కొంత భాగాన్ని నమ్మి వేరే చోట అంతకంటే విలువైనటువంటి ఆస్తులు కొనుగోలు చేయగలుగుతారు. సంతానం యొక్క భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని పొదుపును పాటిస్తారు. ఒక ప్లాన్ ప్రకారం జీవితాన్ని ఈ విధంగా వెళ్ళాలి, మనం ఈ విధంగా చేయాలి, ఈ స్థలం కొనాలి, ఈ పొలం కొనాలి, ఇల్లు ఇలా కట్టుకోవాలి, దీంతో ఈ డబ్బులతో మనం ఈ పని చేయాలి అని ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికని మీరు రూపొందించుకోగలుగుతారు. అదేవిధంగా వివాహాలు శుభకార్యాలకు సంబంధించిన విషయ వివరాల్లో ఓ పట్టాన్ని రాజీ పడకుండా అవతలమైన భాగవతులు పూర్తిగా తెలుసుకుని ఏ విధంగా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు చెప్పింది నిజమా కదా అనే విషయాన్ని మీరు తెలుసుకొని మీరు తృప్తిపడిన తర్వాతనే దానికి అంగీకారం తెలపడం అనేది జరుగుతుంది.
ఇందువల్ల మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది, శుభకార్యాలకు సంబంధించిన తేదీని నిర్ణయించుకోగలుగుతారు, పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకుంటారు, సమాజంలో మీ ఖ్యాతిని పెంచుకోగలుగుతారు. ఎదుటివాళ్ళు బాగుపడుతున్నారనేటువంటి అసూయ ఏమాత్రం మనసులో లేకుండా మీరు ప్రవర్తిస్తారు. భగవంతుడు నాకు ఇచ్చిన రూపాయలు నాకు చాలు, ఇంకొన్ని 10 రూపాయలు ఇస్తే ఇవ్వచ్చు, నాకు దాంతో సంబంధం లేదు, నా దాంతో నేను తృప్తిగా ఉన్నాను అనేటువంటి భావంతో మీరు వెళ్తారు. అందువల్లే మీరు ప్రతి విషయంలో కూడా మీరు విజయం సాధించగలుగుతారు. ఇది రహస్యం, ఎవరికి తెలియకుండా మీ మనసులోనే ఉంటుంది. ఎప్పుడు కూడా భగవంతుడు కూడా కృతజ్ఞత కలిగి ఉంటారు, ప్రతి కార్యక్రమం కూడా ఆయన్ని తలుచుకునే చేస్తారు. మీ సొంత అహంకారం కాని సొంత నిర్ణయాలు కాని మీ సానుకూల ఫలితాలు దారితీశాయి, నేను సాధించాను అని చెప్పి ఎప్పుడు మీరు అనుకోరు. మేషరాశివారికి మెరుగు కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 5. ఏదైనా వన్యం వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్తే సానుకూలంగా ఉంటుంది, మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది, చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలను సాధించగలుగుతారు, సంతాన పురోగతి చాలా అనుకూలంగా ఉంది, మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది, విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, ఐఏఎస్ ఐపీఎస్ ఐఐటి వంటి ఉన్నత పరీక్షలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఎక్కువగా మక్కువ చూపుతారు. అదేవిధంగా స్థిరతరాశులకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి గందరగోళ పరిస్థితులు, సాంకేతిక పరమైన ఇబ్బందులు తొలగిపోయే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతి విషయంలో కూడాను మీ మాటను నెగ్గించుకోవాలన్న పద్ధతితో మీరు చేసేటటువంటి కృషి ఏదైతే ఉందో, వాక్చాతుర్యంతో మీరు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అవి అందరినీ ఆకట్టుకుంటాయి. మొత్తం మీద మీ మాటను మీరు నెగ్గించుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు అనుకున్న విధంగానే చేయగలుగుతారు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిశీలించుకోగలుగుతారు. ఆడపిల్లలు పెళ్లిళ్లే కాదు, పెళ్లి కానిటువంటి మగపిల్లలకు సంబంధించిన విషయంలో కూడాను మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తారు. అసలు ఆడపిల్ల పెళ్లి కంటే కూడాను మగపిల్లల పెళ్లిళ్లే ఇబ్బందిగా ఉన్నాయని చెప్పని మీరు భావిస్తారు. అందుకని వాటికి ప్రాధాన్యత ఇచ్చి వాటిని ఈ వారం పూర్తి చేయగలుగుతారు. కొన్ని అనుకూలమైనటువంటి తేదీల్ని శుభకార్యాల నిమిత్తం నిర్ణయించుకోగలుగుతారు. ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని విమర్శించే వ్యక్తులు మీతో కలిసి పనిచేయాలని చెప్పని భావిస్తారు. వాళ్ళని క్షమించి వాళ్ళని మీ దారిలోకి తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. ప్రజా సంబంధాలు మెరుగ్గా ఉంటాయి, మెరుగ్గా ఉన్న ప్రజా సంబంధాన్ని మరింతగా పెంచుకోవాలని ప్రార్థిస్తారు. రాజకీయంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఏర్పడుతుంది, రాజకీయంగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. మీ ద్వారా లబ్ధి పొంది మీ శ్రమ ద్వారా ఒక పదవిని అలంకరించినటువంటి ఒక వ్యక్తి సరైన సమయంలో మీకు సహాయం చేయకపోవటం మీ మానసికమైనటువంటి వేదన కారణమవుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను అధికారం మన చేతిలో ఉండాలి కాని మన తమ్ముడి చేతిలో ఉన్నా గాని మన దాకా ఫలితాలు మంచివి రావు, మనం ఎవరికి ఏమి చేయలేము అనేటువంటి దృఢ సంకల్పానికి వస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అప్పులు ఇవ్వడం గాని తీసుకోవడం గాని రెండూ చేయరు. చాలా ఆచితూచి వ్యవహరించి ఆర్థికపరమైన విషయాల్లో పొదుపుని పాటిస్తారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. కుటుంబంలో మరొక సంపాదన పెరుగుతుంది, ఇది మీ మానసికమైనటువంటి ధైర్యానికి మరింత నీళ్లు పోస్తుంది. అంతేకాకుండా ప్రతి విషయంలో కూడాను తన మాట నేర్పించుకోవాలని చెప్పని భావిస్తున్నటువంటి మీ జీవిత భాగస్వామితో వాగ్వివాదాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి సూచిస్తుంది. కనుక ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయాలు బాగున్నాయి, మంచి ఫలితాలను సాధించగలుగుతారు. మీరు అనుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీడియా పరంగా కూడాను మంచి ఖ్యాతిని మీరు సాధించుకోగలుగుతారు. ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని మనం ఏర్పరచుకోవాలి. దిగులతోటి టెన్షన్ తోటి 10 రూపాయలు తెచ్చుకునే కన్నా మానసిక ప్రశాంతత కలిగి 1 రూపాయి సంపాదించుకున్న చాలు అనే పద్ధతిలో మీ వైఖరి ఉంటుంది. మీరు అదే విధంగా నడుచుకోవడం అనేది జరుగుతుంది. బంధువుల్లో ఉన్నటువంటి చికాకులు కానివ్వండి, తగాదాలు కానివ్వండి, అవి మీకు ఇబ్బందికరంగా పడమిస్తాయి. బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ
మధ్యవర్తిత్వం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా మధ్యవర్తిత్వం చేసి చాలా మంది మధ్యలో ఉన్నటువంటి గొడవల్ని రూపుమాపుతారు. వాళ్ళందరూ ఒక కొలిక్కి తీసుకొస్తారు. ఒక కొలిక్కి తీసుకొచ్చిన తర్వాత అందరూ కలిసి మిమ్మల్ని విమర్శిస్తారు. ఈ రకమైనటువంటి లోకానికి సంబంధించిన నైజం ఈ విధంగా ఉందా? నేనింత సహాయం చేశానే విను వెంటనే వీళ్ళు కాటేశారు అని చెప్పి మీరు బాధపడతారు. కానీ ఇది కలియుగం. మీరు ఏమాత్రం ఇలాంటి వాటికి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది మానవ సహజమైనటువంటి ప్రక్రియ, కలియుగ ధర్మం. కనుక మీకు మీ వరకు మీరుగా ప్రతి విషయంలో కూడాను స్వార్థాన్ని చూసుకోవడం, అవసరమైన మేరకే అర్హులైన వారికే సహాయం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ వృషభ రాశి వారు వైట్ కలర్ ధరిస్తే బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పరిమితి వెళ్లేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి, తప్పకుండా విజయవంతం అవుతుంది. ఈ మహాశివరాత్రికి ఉపోషం ఉండి స్వామివారిని మారే దళాలతో అభిషేకం చేస్తే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఓర్ణవ శివాయ ఉత్తులతో దీపారాధన చేయడం వల్ల మరింత మంచి ఫలితం సంప్రాప్తిస్తుంది. కనుక ఓర్ణవ శివాయ ఉత్తులతో దీపారాధన చేయండి. ఈ ఉత్తులకున్న ప్రాధాన్యత గురించి చెప్తుంటే చాలా మంది దూది తీసుకుని కవర్లో పెట్టి డూప్లికేట్ ఉత్తులు అమ్ముతున్నారు, మోసం చేస్తున్నారు. అది మీ యొక్క మానసికమైనటువంటి భావాన్ని దెబ్బకొడుతుంది. అందుకని మీరు ఎక్కడైతే ఒత్తులు కొన్నారో ఆ షాప్ అతను అడగండి, నువ్వు గ్యారంటీ ఇస్తావా అని. గ్యారంటీ ఇస్తే తీసుకోండి, వాడుకోండి, భగవద్ అనుగ్రహం పొందండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఒక రూపాయి ఇస్తుందని చెప్పి భావించిన చోట 10 రూపాయలు వస్తాయి. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు. పోటీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వృత్తి ఉద్యోగాల పరంగా పోటీ ఏదైతే ఉందో దాన్ని సమర్థవంతంగా మీరు ఎదుర్కోగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. మానసికమైనటువంటి ధైర్యంతో ముందుకు కొనసాగుతారు. పెద్దలు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోరికలు ఏమిటి తెలుసుకుని వాళ్ళని సంతృప్తిపరిచి తర్వాత మిగిలిన కార్యక్రమాలకు వెళ్తారు. పెద్దవాళ్ళ ఆశస్సులు మీకు ఎప్పుడు సంపూర్ణంగా ఉంటాయి. సంతాన పురోగతి బాగుంటుంది. వాళ్ళు చరిత్రరాశులు కొనుక్కుంటారు మీకు. అది ఎంత కొండంత బలంగా ఉంటుంది. నా బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళై ప్రయోజకులయ్యారు అనేటువంటి ఒక భావన మీలో లేనటువంటి ఉత్సాహాన్ని తెచ్చిపెడుతుంది. అంతేకాకుండా ప్రతి విషయంలో కూడా ఆర్థిక దృష్టి వ్యవహరించాలని చెప్పని నిర్ణయించుకుంటారు. చిన్న చిన్న ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది. వాటి గురించి పెద్దగా ఆలోచించద్దు. తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, కీళ్ళ నొప్పులు కానివ్వండి, పాదాల నొప్పులు కానివ్వండి, ఈ దరుపు దగ్గు వంటివి ఇబ్బంది పెట్టే పరిస్థితిగా గోచరిస్తుంది. అంతేకాకుండా వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతనమైనటువంటి మార్పులు చేస్తారు. నూతనమైనటువంటి కొన్ని ప్రాణస్థిని ఇంట్రడ్యూస్ చేస్తారు. వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతనమైనటువంటి బ్రాంచ్ని కూడా ఏర్పాటు చేసి నమ్మకమైనటువంటి వ్యక్తుల్ని అక్కడ మీరు భాగస్వాములుగా పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా ఎవరికి ఏది ఏ పని అప్పగించినా ప్రతి పనిని కూడాను మనం పైనుండి సూపర్వైజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఆ విధంగా పర్యవేక్షణ చేసి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలని మీరు పొందగలుగుతారు. అంతేకాకుండా జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు ఏర్పడినప్పుడు కూడాను అవి వెనువెంటనే మార్చిపోతాయి. పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరమేమీ లేదు. వివాహ శుభకార్యాల విషయాలు కానివ్వండి, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కానివ్వండి, వీటిల్లో మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని మీరు చేసిన కృషి ఫలిస్తుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. కొన్ని తేదీలన్నీ నిర్ణయించుకోగలుగుతారు. వివాహాలు శుభకార్యాలని ఘనంగా చేయాలని చెప్పిన భావిస్తారు. సమాజంలో మీ స్థాయిని మీ స్థానాన్ని అందరికి తెలిసే విధంగా మన యొక్క పరిస్థితి ఇది అని చెప్పని నలుగురు అనుకునే విధంగా కార్యక్రమాన్ని ఘనంగా చేయాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. ఏ కోణంలో చూసినా మీ వైపు తప్పు లేకుండా జాగ్రత్తగా నడుచుకుంటారు. గణితం కానివ్వండి, లెక్కలు కానివ్వండి, పద్య పుస్తకాలు కానివ్వండి, బ్యాంక్ అకౌంట్ కానివ్వండి, అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉంచుకుంటారు. ఎవరు కూడాను తప్పు పడడానికి అవకాశం లేని విధంగా మీ రికార్డు అంతా ఉంటుంది. ఇది మీరు ముందుగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మీరు ఎంతగానో లాభపడే పరిస్థితిగా గోచరిస్తుంది. అదేవిధంగా కళా సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి కుండు రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ మానసిక వేదనకు కారణమవుతాయి. అలాంటి వాటి కొంతకాలం దూరంగా ఉండాలని చెప్పని నిర్ణయించుకుంటారు. కుటుంబ అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో ఎక్కువగా ఆలోచించి ఎందులో పెట్టుబడి పెడితే బాగుంటుందో
ఆలోచించి భూముల మీద పెట్టుబడి పెట్టాలని చెప్పని చివరికి నిర్ణయం తీసుకుంటారు. భూముల మీద పెట్టుబడి పెడతారు, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను మన కృషి కలిగిన ఫలితాన్ని భగవంతుడు ఇస్తున్నాడు, అంతవరకు నాకు చాలు అనే భావన మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. ఈ మిథున రాశి వారికి స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు గురువారం నాడు వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మహాశివరాత్రి నాడు ఓం శివాయ మంత్రులతోటి ఖచ్చితంగా దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనులు విజయవంతం కావడానికి కొన్ని సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. అవి మీ ఒక్కడికి వచ్చినటువంటి ఇబ్బందులు కాదు, సామూహికంగా వచ్చినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీరు కూడా కొంత ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు అన్ని సానుకూలంగా ఉన్నాయి. పోటీ పరీక్షలకు సంబంధించి గట్టిగా విజయం సాధించాలని చెప్పనేటువంటి మీ సంకల్పం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అంతేకాకుండా కుటుంబంలో ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణం, ఐకమత్యత మీ మానసికమైనటువంటి సంతోషానికి, మానసికమైన ఉత్సాహానికి దారితీస్తుంది. ఆర్థిక పరమైనటువంటి విషయాల్ని చక్కబెట్టుకోగలుగుతారు. 1 రూపాయి వస్తుందని చెప్పి భావించిన చోట 5 రూపాయలు వస్తాయి, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. వచ్చినటువంటి డబ్బుల్ని అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొంత దానం చేస్తారు. విలువైనటువంటి సరిచరాస్తుల్ని కొనుగోలు చేయాలన్న సంకల్పంతో ఒక ప్రణాళిక రూపొందించుకుంటారు. ఆ ప్రకారం మీరు చేసే పరిస్థితిగా గోచరిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోను, కొనుగోలు అమ్మకాల వ్యాపారంలోను లాభాలు పొందే పరిస్థితిగా గోచరిస్తుంది. ఇతరుల మాట విని నష్టపోయే పరిస్థితి గోచరిస్తుంది. మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే అవి లాభిస్తాయి, ఎవరి సలహా అయినా తీసుకుంటే దానివల్ల నష్టపోవడం అనేది సంభవిస్తుంది. కనుక ప్రతి విషయంలో కూడాను ఆచి చూసి జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పని నిర్ణయించుకుంటారు. చట్టపరమైనటువంటి సమస్యలు గాని, న్యాయపరమైనటువంటి చిక్కులు గాని ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో మీరు తగినటువంటి జాగ్రత్త వహించడం అనేది చెప్పదగినటువంటి సూచన. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడాను జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ముగ్గురికి రాహు మార్గదర్శనం నడుస్తుంటే ముగ్గురు కలిసి ప్రయాణం చేయొద్దు. అదేవిధంగా ఇంట్లో 4 ఉన్నా 3 ఉన్నా ఎంతమంది ఉన్నా ఇద్దరికి శని మార్గదర్శనం నడుస్తుంటే వాళ్ళు కలిసి ప్రయాణం చేయకూడదు, అది మంచిది కాదు. కనుక ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రయాణాల్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేది మీకు అందరికీ కూడాను విశేషంగా సూచిస్తున్నాను. ఇది ఖచ్చితంగా మీరు పాటించడం వల్ల మీకు ఉపయోగం ఉంటుంది. అంతేకాకుండా మహాశివరాత్రి రోజున బిల్వజలంతో పరమేశ్వరుని అభిషేకం చేసినట్లయితే అపముచ్చు భయం పోతుంది, అపముచ్చు తొలగిపోతుంది, మానసికమైనటువంటి ధైర్యము తేజము తేజస్సు వస్తుంది. అంతేకాకుండా మీరు చదువుకున్నటువంటి చదువుకు తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి, వాటిని చక్కగా అందిపుచ్చుకోగలుగుతారు, తద్వారా మీరు లాభపడగలుగుతారు. ఏది ఏమైనప్పుడు కూడాను ప్రతి కోణంలో కూడాను మిమ్మల్ని విమర్శించాలనుకునే వాళ్ళు శత్రువర్గం ఒక గంట కనిపెట్టి ఉన్నారనే విషయాన్ని మీరు గ్రహించండి. ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవడం చాలా తప్పనిసరి. ఎందుకంటే ఎవరు మనల్ని చూడటం లేదు కదా, ఎవరు నా స్థాయిని ప్రశ్నించలేదు కదా అని ఇష్టం వచ్చినట్టుగా మీరు మితిమైన విశ్వాసంతో కార్యక్రమాలు చేస్తే దానివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ప్రతిదీ కూడాను ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళండి. అర్హులైన వాళ్ళకి, మీకు ఇష్టమైన వాళ్ళకి తగినటువంటి సహాయం చేయండి. అది కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎదుటి వాళ్ళకి ఎలాంటి అవకాశం మీరు ఇచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళకి ఎలాంటి అవకాశం కూడాను శత్రువర్గానికి దొరకనీయకుండా మీరు జాగ్రత్త పడటం అనేది చెప్పదగినటువంటి సూచన. వివాహాది శుభకార్యాలు కానివ్వండి, అదేవిధంగా పునర్వివాహ సంబంధ విషయ వివరాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను అంతో ఇంతో పేరు ప్రఖ్యాతులు రావటం, ధనం రావటం సంభవిస్తుంది. అయినా కానీ లగ్నంలో ఉన్నటువంటి గురుగ్రహ కారణం చేత సమాజంలో మీకున్నటువంటి స్థాయి స్థానం ఏదైతే ఉందో అది చెప్పు చదవదు, మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో అభివృద్ధి ఉంటుంది, చదువుకు సంబంధించిన విషయాల్లో అభివృద్ధి ఉంటుంది, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాల్లో అభివృద్ధి ఉంటుంది.
దాని తోడు మితిమీరినటువంటి విశ్వాసం కూడా ఉంటుంది. ఆ మితిమీరిన విశ్వాసాన్ని అదుపులో పెట్టుకుని వీరి కార్యక్రమాలు చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. మితిమీరిన విశ్వాసం అప్పుడప్పుడు ఇబ్బందికి దారితీసేటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ సూచన చేస్తున్నాను. మహాశివరాత్రి నాడు ఊర్ణవత్సవమై వస్తువులతోటి స్వామివారికి దీపారాధన చేయండి. డూప్లికేట్ వస్తువులు వస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. పరమేశ్వరుని యొక్క ఆనందం కోసం, స్వామివారి అనుగ్రహం కోసం మహాశివరాత్రి పర్వదిన మీకు తోచిన విధంగా పరమేశ్వరుణ్ణి ప్రార్థించేట్లయితే మీకు సానుకూల ఫలితాలు తప్పకుండా సంప్రదిస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే జన్మకు శివరాత్రి అన్నారు. అంటే జన్మంతో పుణ్యం చేయకపోయినా ఒక శివరాత్రి రోజు నాడు శివుణ్ణి అభిషేకించి ఆయన పూజ చేసుకుంటే సరిపోతుంది, ఆ జన్మంతా కూడా తరించినట్టేనని చెప్పని దాని అర్థం. అదేవిధంగా ఈ కర్కట రాశి వారికి బ్లాక్ రంగు బాగుంటుంది, నలుపు. అదేవిధంగా అదృష్ట సంఖ్య 8. ఏదైనా పరిమితి వెళ్ళేటప్పుడు బుధవారం నాడు వెళ్ళండి, తప్పకుండా సానుకూల పడుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మానసికమైనటువంటి సంఘర్షణ ఏర్పడుతుంది. కొంతమంది వ్యక్తులు దగ్గర తీయాలా లేదా అనేటువంటి ఒక సందిగ్ధంలో పడతారు. మీకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు సంజాయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ సహోదర వర్గం కానివ్వండి, మీ స్నేహితులు కానివ్వండి, మీ యొక్క అనుయాయులు కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి తప్పులకి మీరు బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఇబ్బంది పెడుతున్నటువంటి మగపిల్లల పెళ్లిళ్లు కుదిరేటువంటి పరిస్థితి ఈ వారం గోచరిస్తుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. పునర్వివాహ సంబంధాల విషయ వివరాలు ఖచ్చితంగా సానుకూల పడతాయి. మీ మనోధైర్యమే మీకు అన్ని విషయాల్లో కూడాను అండగా నిలుస్తుంది. ఏ కోణంలో చూసినా ఎవరికి భయపడకుండా నిర్భీతిగా మీ కార్యక్రమాన్ని మీరు చేసుకోగలుగుతారు. విదేశీయ సంబంధాల విషయాలు, ఎగుమతి దిగుమతులకు సంబంధించిన అంశాలు, వ్యాపారంలో మార్పులకు సంబంధించిన అంశాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు అన్ని సానుకూలంగా ఉన్నాయి. కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. మధ్యవర్తి పంచనామాలు కూడాను మీకే సానుకూలంగా ఉంటాయి. ఏ కోణంలో చూసినా మీ వైపు తప్పు లేకుండా జాగ్రత్త పడుతుంటారు. ఎవరైనా విమర్శిస్తారేమో, లేకపోతే ఎవరికైనా ఈ కాగితం దొరికినా ఈ మాట విన్నా మనం ఇబ్బంది పడతామేమో అని ముందుగానే ఆలోచించుకొని ఎక్కడ ఏ రకమైన సమస్య వస్తుందో ఊహించుకొని దానికి ప్రత్యామ్నాయంగా మీరు జాగ్రత్త పడడం వల్ల ఈ వారం అనేక రకాలుగా మీరు లాభపడే పరిస్థితి ఏర్పడుతుంది. మీ వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరి వల్ల నష్టపోయాము అనే విషయాన్ని తెలుసుకోలేరు. అంత గోప్యంగా మీరు కార్యక్రమాలు చేయగలుగుతారు. మానసికమైనటువంటి గోప్యాన్ని చక్కగా మీరు మెయింటైన్ చేయగలుగుతారు. కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది. బంధువులతో సంబంధ బంధకాలు బాగున్నాయి. అయితే ప్రతి విషయానికి ఎక్కువగా మీ మీదే ఆధారపడి విసిగిస్తున్నటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కొంత కోపం వచ్చే అవకాశం ఉంది. ప్రతి విషయం నన్నడానికి 10 మంది స్నేహితులు ఉన్నారు కదా, మిగతా వాళ్ళు అడగచ్చు కదా, నా మీదనే అందరూ పట్టవేంటి అనేటువంటి భావన మీలో ఏర్పడుతుంది. మీకు దురుద్దేశం ఏమి ఉండదు, ఎవరిని అడగరు, అందరూ వచ్చి మిమ్మల్ని అడుగుతుంటారు. ఇది మీ మానసికమైనటువంటి చికాకు కారణం అవుతుంది. సరే, ఏది ఎప్పుడు గాను తప్పదు కనుక సన్నిహిత మిత్ర బృందానికి తగినటువంటి సహాయ సహకారం అందిస్తారు, వాళ్ళని సంతోషపెడతారు. ఈ సింహరాశి వారికి రోజుగారు బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్ళండి, తప్పకుండా సానుకూల పడుతుంది. శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి ఊర్ణమశివాయ మంత్రులతోటి దీపారాధన చేసి పూజించండి. శివాలయ క్షేత్ర సందర్శన చేయటం అనేది చెప్పదగినటువంటి మరొక మంచి సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం బాగుంది. అనుకూలమైన ఫలితాన్ని కన్యారాశి వారు ఈ వారం సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలని విశేషంగా శ్రద్ధతోటి పూర్తి చేయగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. మీరు నమ్మినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే నమ్మి డబ్బులు ఇచ్చారో వాళ్ళు సరైనటువంటి సమయానికి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తుంది. ఆ విషయంలో గట్టిగా ప్రయత్నాలు చేయాలి, అవసరమైతే న్యాయ పోరాటం చేయాలి అని చెప్పి నిశ్చయించుకుంటారు.
స్థిరాస్తులకు సంబంధించిన విషయ వివరాలు అనువంశికంగా రావాల్సిన ఆస్తుల విషయంలో కొంత అన్యాయం జరిగే పరిస్థితిగా గోచరిస్తుంది. సన్నిహితులు ఎంత ఓదార్చినా గాని ఓదార్పు రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తల్లి తండ్రి వంటి పూజనీయమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు, గురువులు పెద్దలు వంటి పూజనీయమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు పని కట్టుకుని మీకు అన్యాయం చేయడం జరుగుతుంది. ఎవరికి అన్యాయం చేయని వాళ్ళు, చాలా గొప్పగా బతికిన వాళ్ళు, చాలా విషయాలు తెలిసిన వాళ్ళు, సత్యాన్ని ధర్మాన్ని అనుక్షణం ఆచరించేవాళ్ళు, అలాంటి వ్యక్తుల వల్ల మీకు అన్యాయమైనటువంటి పరిస్థితి, అన్యాయమైనటువంటి తీర్పులు వచ్చే స్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనా మనసును దిట్టం చేసుకుని మన యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలి, జీవితంలో అభివృద్ధి సాధించాలి. ఇదంతా కూడా భగవంతుని అనుగ్రహం లేకపోబట్టే ఇలా జరిగింది. మనం ఎవరిని నిందించకూడదు అనే ఉద్దేశంతో మీరు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ విషయాలు ఏవి కూడా మనసులో బాధించిన పైకి చెప్పుకోకుండా సన్నిహితులకు కూడా చెప్పుకోకుండా మీ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. ఆర్థిక పరమైన విషయాల మెరుగుదల కోసం మీరు చేసినటువంటి కార్యక్రమాలు కొంత పురోగతిలో ఉంటాయి. సంతాన సంబంధాల విషయాలు కానివ్వండి, శుభకార్యాల సంబంధించిన విషయాలు కానివ్వండి, ప్రేమ వివాహాల సంబంధించిన విషయ వివరాలు కానివ్వండి, పునర్వివాహ సంబంధమైన విషయ వివరాలు కానివ్వండి, వీటన్నింటిలో కూడాను స్నేహితులకి, బంధువులకి, మధ్యవర్తులకి వాటికి సంబంధించిన బాధ్యతలు అప్పగించి వాళ్ళ నిర్ణయాన్నే నేను అమలు చేస్తాను. బాబు మీరు ఈ విషయాలను పరిశీలించి ఏది మంచో ఏది చెడో మీరు నిర్ణయం తీసుకుని దాని ప్రకారం చెప్పండి, నేను చేస్తాను. అవసరమైతే ఎంత డబ్బైనా నేను పెట్టగలుగుతాను, కానీ తలకాయలు ప్రవాహాలు ఏవైతే ఉన్నాయో వీటిలో మాత్రం నేను తలదూసలేను, కనుక నాకు సహాయం చేయండి అని పక్కవాళ్ళ మీదకి ఆ బాధ్యతను పెట్టే పరిస్థితి గోచరిస్తుంది. ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతారు. భాగస్వాముల యొక్క నిజస్వరూపం తెలుస్తుంది. మీ యొక్క వ్యాపార సంబంధమైన రహస్యాన్ని బయటికి పంపిస్తున్న వాళ్ళెవరో, బయటికి చెబుతున్న వాళ్ళెవరో, వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని, వాళ్ళ యొక్క నిజస్వరూపాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. కానీ వాళ్ళు చట్టవాళ్ళని తెలిసినా కానీ వాళ్ళని వెంటనే పంపించడానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడుతుంది. చట్టవాళ్ళను కూడా భరించాల్సినటువంటి పరిస్థితి కొంతకాలం తప్పదు అనేటువంటి భావన మీకు ఎంతో వేదన కలిగిస్తుంది. నడుస్తున్నటువంటి కాలానికి అనుగుణంగా మనం పరికరామేమో ఈ కలియుగంలో ఉన్నటువంటి ఈ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈ దుర్మార్గంలో మనం చేపట్టలేమేమో, ఈ దుర్మార్గంతో కలిసి మనం నడవలేమేమో అనేటువంటి ఒక బాధ భయం కలుగుతుంది. ఏది ఏమైనా తల ఉంచుకుని మన కార్యక్రమాలు చేసుకుందాం, భగవంతుడు పైన ఉన్నాడు, మనకు తప్పకుండా సహాయం చేస్తాడు అనేటువంటి ఒక నమ్మకంతో మీరు వెళ్ళడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మహాశివరాత్రి నాడు రుద్రాక్ష జలంతో, సువర్ణ జలంతో పరమేశ్వరుణ్ణి అభిషేకించండి, ఊర్ణవ శివాయ వృద్ధులతో దీపారాధన చేయండి, స్వామివారిని ప్రార్థించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కన్యా రాశి వారికి ఆకుపచ్చ రంగు బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సానుకూలమైన వాతావరణంలో పనిచేసినప్పుడు కూడాను సానుకూలమైన ఫలితాలు రాకపోవడం కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడాను పట్టుదలతో కార్యక్రమాలు విజయవంతం చేసుకోవాలని చెప్పని కొంతమంది సన్నిహిత వ్యక్తులతో మీరు జరిపేటువంటి చర్చలు ఓ కొద్దికి వస్తాయి. కొంత సానుకూలమైనటువంటి సపోర్ట్ మీకు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ప్రతి విషయంలో కూడాను ఎంతో ఆచరించి నిర్ణయాలు తీసుకునే మీరు పెద్ద పెద్ద విషయాల్లో ఏమాత్రం ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుని కొన్ని అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. స్థిరతరాశులకు సంబంధించిన విషయ వ్యవహారాలు బాగున్నాయి, వాటిల్లో అభివృద్ధి కనిపిస్తుంది. కానీ అందుకు సంబంధించిన ప్రతిఫలం ఏదైతే ఉందో అది చేతికి రావడానికి ఇంకా సమయం పడుతుందని చెప్పని గ్రహిస్తారు. చేతిలో డబ్బులు ఉంచుకొని, అంటే స్థిరాస్తు రూపంలో డబ్బులు ఉంచుకొని కూడాను అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా వ్యాపార సంబంధమైన విషయాల్లో కొంత నత్తల రకంగా వ్యాపారం నడుస్తున్నట్టుగా భావిస్తారు. వ్యాపారంలో కొన్ని మార్పులు తెలుపులు చేయటం కానీ లేకపోతే నూతన వ్యాపారాలు చేయటం కానీ మంచిదని చెప్పని భావిస్తారు. ప్రతి విషయంలో కూడాను మీకు సలహాలు చెప్పే వ్యక్తులు ఎక్కువ అవుతారు. వాళ్ళ సలహాల వల్లనే చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి, ఈ రకమైనటువంటి పరిస్థితికి వాళ్లే కారణం అని మీకు తెలిసినా వాళ్ళని వెళ్ళగొట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళు అంత చెట్టు మీ దగ్గర పాతుకొని ఉండటం వల్ల వాళ్ళని మీరు పంపించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
సరే వాళ్ళ సలహాలు వినకుండగా సొంతంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేద్దామని చెప్పి భావిస్తారు. ఆ దిశగా మీ యొక్క ఆలోచనలు కొనసాగుతాయి. కొంతవరకు సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి సంకేతాలు ఏర్పడతాయి. అదేవిధంగా సంతాన సంబంధమైన విషయాలు పురోగతిలో ఉన్నాయి. వివాహాలు శుభకార్యాలకు సంబంధించిన విషయాలు అనుకూలంగానే ఉన్నాయి. విదేశాలకు సంబంధించిన విషయాలు, విదేశాల ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ సఫలీకృతమయ్యే పరిస్థితిగా తెలుస్తుంది. అయితే ఇవన్నీ కూడాను రెండో ప్రయత్నంలో కానీ సఫలీకృతం కావు. ఏవో కూడా సాంకేతిక పరమైన సమస్యలు వచ్చి ఇబ్బంది పెట్టి టెన్షన్ పెట్టి చివరికి ఎట్టకేందుకు ఆ పని పూర్తవడం అనేది జరుగుతుంది. అయితే మొండి పట్టుదలతోటి ఏ విషయాన్ని కూడాను వైఫల్యం ఒప్పుకుంటే ఇష్టం లేక మీరు చంపడం అనేది జరుగుతుంది. మీ మానసికమైనటువంటి ధైర్యానికి ఓర్పుకి పరీక్షలు ఏర్పడతాయి. వాటిని తట్టుకొని మీరు నిలబడగలుగుతారు. ఎవరి విషయంలో కూడాను ఎలాంటి దయాదాక్షిణాలు చూపించకూడదు. అందరినీ సరిసమానంగా చూడాలి. మనం మంచిగా ఉంటే దాన్ని ఎదుగుబడి చేతగానితనంగా భావిస్తున్నారు. ఇంతకంటే మనం దురదృష్టకరమైన విషయం ఏమీ లేదు అని చెప్పి బాధపడతారు. దొంగ స్వామీజీల వల్ల కూడాను నష్టపోతారు. వాళ్ళ మాటలు విని చాలా కష్టాలు పడతారు. అదేవిధంగా ప్రతి విషయంలో కూడాను జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది. ఎవరు ఏం చెప్పినా గానీ గుడ్డిగా దాన్ని అనుసరించడం అనేది చేయకూడదని చెప్పని నిర్ణయించుకుంటారు. మానసికమైనటువంటి ఒక వైరాగ్యాన్ని కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, యోగాసనాలు ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఇవి కొత్త మానసిక ప్రశాంతతను కలుగజేస్తాయని చెప్పి భావిస్తారు. డబ్బు అన్ని సమస్యల్ని కూడా పరిష్కరించలేదు అని చెప్పని అనుభవపూర్వకంగా ఈ వారం తెలుసుకుంటారు. మీ యొక్క మంచితనం, ఎదుటి వాళ్ళ యొక్క గొప్పతనం ఈ రెండు కలిస్తేనే సానుకూలమైన ఫలితాలు వస్తాయనేటువంటి ఒక నూతనమైనటువంటి విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. ఏది ఏమైనా మనం కొంత సమయం కోసం ఎదురు చూడాలి, తొందరపడకూడదు అనేటువంటి ధోరణిలో మీ ఆలోచన విధానం, మీ కార్యక్రమాలు కొనసాగుతాయి. అదేవిధంగా ఈ తులారాశి వారికి స్కై బ్లూ కలర్, అదేవిధంగా ఈ తులారాశి వారికి స్నఫ్ కలర్ చాలా అనుకూలంగా ఉంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ తులారాశి వారికి ప్రబలమైనటువంటి ఏలినాడు నడుస్తుంది. ఈ ఏలినాడు ప్రభావాన్ని తగ్గించుకోవడానికి అనేక రకాల కార్యక్రమాలు చేయొచ్చు. అయితే నవగ్రహాలకు అధిదేవత అయినటువంటి పరమేశ్వరుని ప్రార్థిస్తే, శివార్చన చేసుకుంటే మరింత మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి. ఆ యొక్క గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. గ్రహాలన్నింటికి కూడాను ఆయనే నాథుడు, ఆయనే సుప్రీము, ఆయన మించిన వాడు లేదు కనుక మహాశివరాత్రి రోజున చక్కగా పరమేశ్వరుడికి రుద్రాక్ష జలంతో, మారేడి జలంతో అభిషేకం చేయడం, పంచామృతంతో అభిషేకం చేయడం, స్వామివారిని అర్చించుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఇంత ఈ శక్తి లేని వాళ్ళు మంచినీళ్ళతోటైనా కొబ్బరికాయ నీళ్ళతోటైనా మీరు స్వామివారిని అభిషేకం చేయించేట్లయితే మరింత మంచి ఫలితాలు తప్పకుండా పొందగలుగుతారు. ఏ శని వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏదైనా ప్రతికూల దశ నడుస్తున్నప్పుడు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అంటే శని అంటే కేవలం చెడు ఫలితాలు మాత్రమే ఇస్తాడు, మంచి ఫలితాలు ఇవ్వడు అనేటువంటి మాట చాలా పొరపాటు. అది అలాంటిదేం కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ జాతకంలో గురు మహాదశలో శని యంత్రం నడుస్తుంది. శని యంత్రంలో మంచి విజయాన్ని సాధించే పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అది మనం అందరం కూడా చూస్తున్నాము. కనుక ఏంటంటే శని ఎవరు ఇవ్వలేనంతటి విజయాన్ని ఇవ్వగలుగుతాడు, ఎవరు ఊహించలేనటువంటి గొప్ప స్థాయికి తీసుకెళ్లగలుగుతాడు, ఎవరు ఇవ్వలేనటువంటి రాజ్యోగాన్ని ఇవ్వగలుగుతాడు. మరి ఢిల్లీ నాటి చోట మరి ఆ విధంగా విజయ పరంపర కొనసాగించాలంటే శని యొక్క ప్రభావం అనుకూలంగా ఉంటాం అన్న. అంతేత ఏంటంటే ఏదో ఏనాడు శని నడుస్తుంది మనకేమి బాగుండదు అని చెప్పి మీరు నిరుత్సాహపడకుండా శివార్చన చేయండి, కాలమైన వస్త్రాన్ని పఠించండి, శనికి 8 శనివారాలు తైలాభిషేకం చేయించండి, తప్పకుండా మీకు రాజయోగం అనేది సంప్రాప్తిస్తుంది. అదేవిధంగా మీకు తోచినటువంటి దానధర్మాన్ని ఎదుటి వాళ్ళకి చేయటం వల్ల కొంత మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. దైవం దృష్టిలో మీరు మంచి పని చేసిన వాడు అవుతారు అనేటువంటి ఒక దృక్పథం అనేది మీకు కలుగుతుంది. తదుపరి వృశ్చికరాశి. వృశ్చికరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా కొన్ని విఘ్నాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది.
సానుకూలమైన వాతావరణంలో అనుకూలమైన ఫలితాలు సాధించడానికి మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొత్తవరకు మాత్రమే ఫలితాలు ఇచ్చే పరిస్థితిగా వదిలిస్తుంది. కుటుంబ సంబంధాలు విషయ వ్యవహారాల్లో కూడా చికాకు ఏర్పడతాయి. సంతాన పురోభివృద్ధి కానివ్వండి, ఇతర అంశాల్లో కూడాను కొంత ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఎదురవుతాయి. సంతానానికి మంచిని బోధించాల్సిన అవసరం, సంస్కృతిని బోధించాల్సిన అవసరం, మన సాంప్రదాయాన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీరు గ్రహిస్తారు. అంతేకాకుండా వాళ్ళకు వచ్చిన మార్పులు కానివ్వండి, వాళ్ళు ఎవరితో సెల్ఫోన్లో మాట్లాడుతున్నారో ఆ విషయాలు తెలుసుకోవడం కానివ్వండి, ప్రతి విషయంలో కూడాను చాలా జాగ్రత్తలు తీసుకుని వాళ్ళని ఒక దారిలో పెట్టడానికి మీరు విశేషమైనటువంటి శ్రమ చేయటం అనేది జరుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను ప్రతి విషయంలో కూడాను శ్రమ మంది ఫలితం ఇచ్చేవాడు భగవంతుడు అనే ధోరణిలో మీ యొక్క వ్యవహారాలు కొనసాగుతాయి. వివాహాది శుభకార్యాల విషయాలు కానివ్వండి, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కానివ్వండి, ఇవన్నీ సానుకూలపడే పరిస్థితిగా గుర్తిస్తుంది. మొండిపడ్డటువంటి వివాహాలు కానీ శుభకార్యాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి వారం సఫలీకృతమయ్యే పరిస్థితిగా గుర్తిస్తుంది. ఈ విషయంలో ఏమాత్రం సంశయపడాల్సిన అవసరం లేదు. ఉత్తమ ఉద్యోగాల పరంగా అభివృద్ధి బాగుంటుంది, కార్యాలయంలో మీ స్థాయి మీ స్థానం బాగుంటుంది. అయితే మీ మీద పిటిషన్లు పెట్టేవాళ్ళు, పుకార్లు లేపేవాళ్ళు, అభినందనలు మోసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు శత్రువులపై ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే పొందుతుంటారు. కానీ అందువల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడదు. మనోధైర్యంతో మన విషయాల్ని సానుకూలం చేసుకోవాలి, జయించాలి అనే భావంతో మీరు ముందుకు నడవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బంధువుల విషయంలో కూడాను సాధ్యమైనంత వరకు జోక్యం చేసుకోవడం తగ్గించాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. ఇది మంచి నిర్ణయం. ఈ వృశ్చిక రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్ళండి, తప్పకుండా సానుకూల పడుతుంది. శివరాత్రి నాడు పరమేశ్వరుని దర్శించి స్వామివారి కృపాకటాక్ష వీక్షణాలని మీరు పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. కనుక శివార్చన చేయండి, ఊర్ణవశివారి వృత్తులు తోటి దీపారాధన చేయండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో లాభం పొందుతారు. స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాచి నెరవేరుతుంది. ఇప్పటికే గృహం ఉన్నవాడికి వేరే రకమైన స్థిరాస్తు కొనేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. విలువైనటువంటి ఆభరణాలు కానివ్వండి, వస్తువులు కానివ్వండి కొనుగోలు చేసే పరిస్థితిగా గోచరిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీకు 10 రూపాయలు ఖర్చు ఉంటే ఆ 10 రూపాయలు ఖర్చు తగిన విధంగా ఆదాయం వస్తుంది. ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అయితే ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. మిగుల్చుకోవడానికి మాత్రం ధనం లేదని చెప్పని కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అయినప్పటికీ కూడా మీరు పెట్టుబడి పెట్టినటువంటి ధనం ఏదైతే ఉందో అది రెట్టింపై తిరిగి వస్తుందన్న నమ్మకంతో ఉంటారు. గ్రహగతులు కూడా మీ యొక్క అంచనాలను సక్రమంగా ఉన్నాయని చెప్పని సూచిస్తుంది. వివాహాది శుభకార్యాల విషయంలో గట్టి పట్టుదలతో శ్రమిస్తారు. చివరిదాకా వచ్చి జారిపోయింది అనుకున్న సంబంధం మళ్ళీ కుదరటం అనేది జరుగుతుంది. ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఏమైనా ఆలస్యమైనప్పటికి కూడా భగవంతుడు మంచి సంబంధం కుదిరిచ్చాడు అనేటువంటి సంతోషాన్ని మీరు నలుగురితో పంచుకోగలుగుతారు. అదేవిధంగా వ్యాపార సంబంధమైన విషయాల్లో చేసినటువంటి నూతనమైనటువంటి ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అవి సత్వంతాన్ని ఇచ్చే పరిస్థితిగా గోచరించట్లేదు. ఏమైనప్పుడు మనం అడ్వాన్స్ స్టెప్ తీసుకున్నాం, ఇది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేదు అని మీకు మీరుగా భావించి మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం అనేది జరుగుతుంది. ఈ పోలీస్ స్టేషన్ తగాదాలు, కోర్టు తగాదాలు వీటన్నింటికి మీరు దూరంగా ఉండాలని ఎంతగా భావించినప్పుడు కూడాను మీ సన్నిహిత బృందం, మీ సన్నిహిత వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందులో ఇన్వాల్వ్ కావడం వల్ల వాళ్ళ కోసం చెప్పని మీ పరపతిని ధనాన్ని ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సంతాన సంబంధాల విషయాల్లో ముఖ్యంగా విద్యా సంబంధాల విషయాలు సానుకూలంగా ఉన్నాయి. వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా సానుకూలపడతాయి. పదే పదే సతికలపడుతూ వస్తున్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీ సంతానం విజయం సాధించగలుగుతారు. ఏది కూడాను ఏదో విధంగా బయటపడ్డాం అనేటువంటి ఒక సంతృప్తి మీకు కలుగుతుంది. సంతానం యొక్క భవిష్యత్తు మీద దృష్టి సారిస్తారు. వాళ్ళకి కాలం కూడా కలిసి వస్తుంది. సానుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగాల్లో ఎంపిక అవుతారు. ఇంట్లో మరొకరి సంపాదన పెరుగుతుంది.
మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది. అదేవిధంగా ఆడపిల్లల్ని కూడాను దీటుగా చదివించాలి, వాళ్ళని కూడా మంచి వృద్ధిలోకి తీసుకురావాలి అని గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తాయి. కీలకమైన సమయంలో స్త్రీ సంతానం వల్ల ఎంతగానో మేలు పొందగలుగుతారు, మానసికమైనటువంటి ధైర్యాన్ని కూడా పొందగలుగుతారు. కుటుంబంలో ఐకమత్యంతో కూడిన వాతావరణం ఏర్పడుతుంది. అందరూ కలిసి కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎవరికి వారే ఏమున్నా తీరే అన్నట్టుగా కాకుండా అందరూ కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకుని దాన్ని ఏ విధంగా సరే విజయపదంలో నడిపిస్తారని ఆలోచిస్తారు. ఆ విధంగా మీరు సత్ఫలితాలు పొందే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ ధనుసులాస్ వారికి థిక్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా 18 వెళ్ళినప్పుడు బుధవారం నాడు వెళ్తే బాగుంటుంది, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా రేపు మహాశివరాత్రి నాడు చెరుకు రసంతో శివార్చన చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు పోతాయి, అప్పులు రుణాలు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి తీరిపోతాయి, అదృష్టం కలిసి వస్తుంది, ఐశ్వర్యం కలిసి వస్తుంది. కనుక ఆ చెరుకు రసంతో శివార్చనకి అంత విశేషమైన ఫలితం ఉంది. అంటే ఒక్కొక్క ద్రవ్యంతో ఒక అభిషేకం చేస్తే స్వామివారికి ఆ రకమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క ఫలితం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం, ఆ విధమైనటువంటి పరిస్థితి కలుగుతుందని చెప్పని మన శాస్త్ర గ్రంథాలు స్పష్టంగా చెప్పారు. నిజీవితంలో కూడా చూస్తూ ఉన్నాం. అన్నంతోడు శివుడికి అభిషేకం చేస్తే వారి జీవితాంతం తిండికి ఇబ్బంది ఉండదు, అన్నాభిషేకం అంటారు. ఇది చెరుకు రసంతో అభిషేకం చేస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయి, తేనెతోటి అభిషేకం చేస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయి. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రతిఫలం అనేది సంప్రాప్తిస్తుంది. అయితే ఇందులో ఏది గొప్పది ఏది తక్కువది అని చెప్పని చెప్పడానికి అది వీలు కాదు కనుక అలా చెప్పడం అనేది ధర్మం కాదు కనుక మీకు అందుబాటులో ఉన్న వాటితోటి మీ యొక్క మనసును పెట్టి అదేవిధంగా శ్రద్ధతోటి మీరు శివార్చన చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని చక్కగా ఉపయోగించుకోండి. స్వామివారి మీద మనసు లగ్నం చేసి మీరు గాని దైవ కార్యక్రమాలు చేస్తే మరింత సానుకూల ఫలితాల్ని మీరు సాధించగలుగుతారు. పైగా ఏలినాడు శని నడుస్తుంది, ఈ ఏలినాడు శని ప్రభావం నుంచి మీరు తేలిగ్గా బయటపడగలుగుతారు, మరింత మంచి ఫలితాలు ఉంటాయి. ఓర్ణమ శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. ఈ మధ్య ఒత్తుల గురించి చెప్తుంటే చాలా మంది డూప్లికేట్ ఒత్తులు అమ్ముతున్నారు, వాటిని పరిశీలించుకొని ఆ షాపు ఓనర్ ని ఇవి నిజమైన ఒత్తులేనా అని చెప్పని అడిగి వాళ్ళ దగ్గర గ్యారంటీ తీసుకుని వాటిని వాడండి. అందువల్ల మీకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎందుకంటే మీకున్న సెంటిమెంట్స్ ని ఎదుటి వాళ్ళు క్యాష్ చేసుకునేటువంటి పరిస్థితి మాత్రం రాకూడదన్న ఉద్దేశంతో నేను ఈ సూచన చేస్తున్నాను. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకూలమైనటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల పట్టుదలతో కొన్ని కార్యక్రమాల్ని విజయపదంలో నడిపించగలుగుతారు, మానసికమైనటువంటి ప్రశాంతతని కోరుకుంటారు, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు, కుటుంబపరమైన విషయాలు సంతాన సంబంధమైన విషయాలు అన్ని సక్రమంగా ఉంటాయి, సంతానం యొక్క పురోగతి పురోగమనం బాగుంటుంది, విద్యా సంబంధమైన విషయాల్లో సాంకేతిక విద్య కానివ్వండి, వైద్య విద్య కానివ్వండి, పిహెచ్డి కానివ్వండి, ఐఏఎస్ ఐపీఎస్ ఐఐటి వంటి పరీక్షలకు సంబంధించిన విషయ వివరాలు కొంత నత్తలపై నడుస్తాయి. కొన్ని విఘ్నాలు ఆటంకాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. అయితే వీటిని త్వరలోనే దాటుకోగలుగుతామనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని మీరు కలిగి ఉంటారు. గ్రహస్థితి కూడా అదే సూచిస్తుంది. కళా సాంస్కృతిక రంగాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో మీ ప్రతిభా పాఠవాలకు గుర్తింపు లభిస్తుంది, మానసిక సంతోషం కలుగుతుంది. విదేశీయాల సంబంధమైనటువంటి ప్రయత్నాలు మీరు చేయకుండానే విదేశాలు వెళ్ళడానికి అవకాశం వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఎంత జాగ్రత్త వహించినప్పుడు కూడాను ఖర్చుల్ని అదుపు చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఖర్చులు అదుపు చేయడం మన వల్ల కాదు, ఆదాయాన్ని పెంచుకోవడం ఒకటే మార్గం అన్న ఉద్దేశంతో ఆ రకమైన దిశలో మీరు అడుగులు వేస్తారు. అందుకు సంబంధించిన వ్యూహాలని ప్రతి వ్యూహాన్ని రచిస్తారు. రాజకీయ జీవితంలో ఉన్నవాడికి చాలా అనుకూలంగా ఉంది. నామినేటెడ్ పోస్టులు ప్రయత్నిస్తున్న వారికి నామినేటెడ్ పోస్టులు లభించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏ విషయంలోనూ ఏమాత్రం తొట్టుపాటు పడకుండా నిదానంగా సౌమ్యంగా అందరితో మాట్లాడుతూ
మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటారు. మీ ఆంతర్యం ఏదైతే ఉందో, మీ మనసులో ఉన్న మాటలు ఏవైతే ఉన్నాయో, ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో, అవి ఎవరికి చెప్పకుండా కనీసం భార్యకు కానీ స్నేహితులకు కానీ అత్యంత సన్నిహితులకు కానీ ఎవరికి చెప్పకుండా మీరు గోప్యంగా ఉంచి సమయం వచ్చినప్పుడు వాటి వివరాలను వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచే పరిస్థితిగా మీరు చేయగలుగుతారు. అది గతస్థితి స్పష్టంగా సూచిస్తోంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాడికి గ్రీన్ కార్డు లభిస్తుంది. మానసికమైన సంతోషం, మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది. శుభకార్యాలకు సంబంధించిన విషయ వివరాలు ఎట్టకేలకు కొలిక్కి వస్తాయి. అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్నేహితులు గాని బంధువులు గాని ఈ శుభకార్యాలకి సహాయపడతామని పని మీకు మాట ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. పునర్విభాగ సంబంధించిన విషయాలు గాని ప్రేమ వివాహాల విషయంలో గాని జోక్యం చేసుకోకూడదని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. ఈ మకర రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. శివరాత్రి నాడు ఆవుపాలతోటి పరమేశ్వరికి అభిషేకం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శివరాత్రి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడాను మరవద్దు. శివార్చన అనేటువంటిది చాలా ముఖ్యం. మహాశివరాత్రి మహత్తరమైనటువంటి పర్వదినం కనుక ఆ రోజు స్వామివారిని పూజ చేసుకుని అభిషేకం చేసుకుని మీ జాతరైనటువంటి దాన ధర్మాలు పేదలకు చేసేటట్లయితే దాని యొక్క ఫలితం అనేది మీకు వెనువెంటనే ఉంటుంది. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. మీ యొక్క వంశము, కుటుంబము, సంతానము అందరూ కూడాను ఇంటిని బాధి క్షేమంగా ఉంటారు. మానసికమైనటువంటి ధైర్యం, ఉత్సాహం కలుగుతుంది. ఈ మకర రాశి వారు కూడాను అందరూ చెప్పినట్టుగానే ఓర్ణమశివయ వ్రతంతో దీపారాధన చేస్తే మరింత సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆ వృత్తులు పరమేశ్వరుడికి ఇష్టం కనుక వాటితో దీపారాధన చేయమని మీకు అందరికీ సూచిస్తున్నాను. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అనేక రకాలైనటువంటి సమస్యల్ని, అనేక రకాలైనటువంటి విషయాల్ని, వాటన్నింటి కూడా ఏకకాలంలో మీరు పరిష్కరించగలుగుతారు. ఆర్థికపరమైన విషయాల్లో సానుకూల ఫలితాలు పొందగలుగుతారు. అంతేకాకుండా ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా మానసికమైనటువంటి ధైర్యంతో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకుని వాటిని మీరు అమలు చేయగలుగుతారు. సంతాన సంబంధాల విషయాలు, కుటుంబ సంబంధాల విషయాలు అన్ని పురోగతిలో ఉంటాయి. సంతానం విద్యాపరంగా మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. పోటీ పరీక్షలకి బ్యాంకు పోటీ బ్యాంకులు కావచ్చు, లేకపోతే రైల్వేస్ కావచ్చు, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు, ఐఐటి కావచ్చు, వీటన్నింటిలో కూడాను మంచి ఫలితాలు పొందే పరిస్థితిగా గోచరిస్తుంది. కొంతమందికి జ్యుడిషియల్ ఆఫీసర్ పదవులు, దానికి సంబంధించినటువంటి పోటీల్లో విజయం లభించే పరిస్థితి గోచరిస్తుంది. చిన్న తరహా వ్యాపారస్తులకి లాభాలు అధికంగా ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు నడుపుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫ్యాక్టరీ నడుపుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు నూతనమైన కోణంలో ఆలోచించి ప్రజాభిమానాన్ని చూరగొనే విధంగా ప్రాడక్ట్స్ ని తయారు చేయగలుగుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసిక సంతోషం కలుగుతుంది. ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయకుండా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పని మీరు ఎంతగానో సంతోషించే పరిస్థితిగా గోచరిస్తుంది. శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి తప్పకుండా అభిషేకించండి, పూజ చేయండి, మీ చాతనైనటువంటి దాన ధర్మాలు చేయండి. శివాలయంలో పూజారికి ఒక పంచ ఒక కండువ ఇస్తే మరింత మంచి ఫలితం సంప్రాప్తిస్తుంది. మీ శక్తి ఉంటేనే చేయండి, శక్తికి మించి మాత్రం చేయొద్దు. ఏదైనా కానీ భగవద్ర్చన కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఏదైనా మనకు అందుబాటులో ఉండి మనం చేయగలిగితే చేయాలి, కానీ ఏదో అందరూ చేస్తున్నారు కదా మనం కూడా అప్పసప్పు చేసి చేద్దాం అనే పద్ధతిలో మాత్రం మీరు వెళ్ళదు. మీకు శక్తి ఉండి, అవకాశం ఉండి, మనసుకి ఇది మంచి సూచన అని చెప్పి అనిపిస్తే మీరు ఆ విధంగా వస్త్రధారణ చేయండి. అది ఒక శస్త్రం లాగా మిమ్మల్ని కాపాడుతుంది. శస్త్రం అంటే ఒక కవచం, ఆ కవచం లాగా మిమ్మల్ని కాపాడుతుంది. దానికి ఆ విశిష్టత ఉంది. అందుకని ఈ సూచన అనేది మీకు చేయడం జరుగుతుంది. మహాశివరాత్రి రోజున తుమ్మిపూలతో కానీ మారేడు దళాలతో కానీ పరమేశ్వరుని పూజిస్తే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఓర్ణమశివాయ వృత్తులు కూడాను వెలిగించి స్వామివారికి దీపారాధన చేయండి, శివాస్తికి చదువుకోండి. అదేవిధంగా
రావణాకృత శివదాండవ స్తోత్రం పఠిస్తే మరింత మంచి ఫలితాలు తప్పకుండా సంప్రాప్తిస్తాయి. ఈ కుంభరాశి వారికి తిక్కు బ్లూ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వారం చాలా బాగుంది, అనుకున్న పనులు పూర్తి అవుతాయి. సాంకేతిక పరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి కూడా తీరిపోయే పరిస్థితి గోచరిస్తుంది. అన్నదమ్ముల మధ్య గాని, అపజనుల మధ్య గాని, లేకపోతే బంధువుల మధ్య గాని ఉన్నటువంటి ఆస్తి విభేదాలు ఏవైతే ఉన్నాయో, పంపకానికి సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొనుక్కొచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. రాజకీయ పరమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది, మానసిక సంతోషం కలుగుతుంది. వివాహాలు శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలకు సంబంధించిన బాధ్యతల్ని వేరే వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. ఎందుకంటే మనకేది నచ్చట్లేదు, దగ్గర దాకా వచ్చి దూరంగా పోతుంది. అందుకని మన దృష్టిలో కానీ మన యొక్క పరిశీలనలో కానీ లోపం ఉందేమో అన్న భావంతో సన్నిహిత బంధువులకి మిత్రులకి వివాహాలు శుభకార్యాల బాధ్యత అప్పగిస్తారు. వాళ్ళకి అప్పగించిన వాళ్ళ విశేషం ఏంటో కానీ సంబంధం అనుకోకుండా కుదరడం అనేది జరుగుతుంది. విదేశాల్లో ఉన్నటువంటి మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. వాళ్ళ దగ్గర నుంచి ధనాలు తీసుకుని వాళ్ళ పేరు మీద ఇక్కడ స్థిరాస్తులు కొనుగోలు చేయటం వంటివి మీరు చేయగలుగుతారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోను, అమ్మకాలు కొనుగోలు సంబంధించిన విషయ వ్యవహారాల్లోనూ సానుకూలమైనటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఈ నిర్మాణ సంబంధమైనటువంటి సామాగ్రి అమ్మేవాళ్ళకి చాలా బాగుంది. అంటే సిమెంట్ కానీ, ఇసుక కానీ, ఐరన్ కానీ, లేదా ఇతరత్ర వస్తువులు కానీ ఏవైతే ఉన్నాయో, గృహ నిర్మాణ సామాగ్రికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలంగా ఉన్నాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏది ఏమైనా మనం చేస్తున్న కృషికి తగినటువంటి ఫలితం మాత్రం పూర్తిగా రావట్లేదు అని కొంతమంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. వివాదాలకి తగాదాలకి దూరంగా ఉండాలని ఇప్పుడు భావిస్తారు. తప్పించుకుని వాడు ధనులు సుమతి అన్న విధంగా మీ యొక్క ప్రవర్తన ఉంటుంది. ఎందుకంటే ఎన్ని తగాదాలు పరిష్కరించినా, ఎన్ని వివాదాలు పరిష్కరించినా చివరికి అవన్నీ కూడా మన నెత్తిగా చుట్టుకుంటాయి. వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు, మనల్ని అంటారు మనకు ఎందుకు వచ్చినటువంటి ఇబ్బంది అని చెప్పిన ఉద్దేశపూర్వకంగానే సన్నిహిత వర్గంలో ఉన్నటువంటి తగాదాలను కూడాను విభేదాలను కూడాను పరిష్కరించడానికి మీరేమాత్రం ఇష్టపడరు. మీ తీరిక సమయాల్లో కానివ్వండి, మీ ఆలోచనలో కానివ్వండి, సంతానం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వాళ్ళకి దాంట్లోకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నిస్తారు. సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంతానం పురోగతి బాగుంటుంది. జ్యేష్ఠ సంతానం విషయంలో మాత్రం కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలుసుకుంటారు. తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని వాళ్ళని కూడా ఒక దాంట్లో పెట్టాలని చెప్పని మీరు భావిస్తారు. అదేవిధంగా ఎంత చెప్పినా కానీ మాట వినటువంటి మొండి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మార్చడానికి మళ్లీ విఫల ప్రయత్నం చేస్తారు. అనవసరంగా మీ సమయం వృధా, మీ ధనం వృధా, కానీ వాళ్ళు మీ మాట వినరు. సరే అంటారు, మళ్ళీ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. ఇలాంటి వ్యక్తుల వల్ల కొంత విసుగు కలుగుతుంది, కొంత వైరాగ్యం కలుగుతుంది. ఇది కలియుగ ప్రభావమా లేకపోతే వాళ్ళ బుద్ధి అనేది అర్థం చేసుకోలేకపోతారు? ఏదైనా ఎవరి పూర్వజన్మ సంప్రదాయానికి ఎవరు బాధ్యులు కారు అని చెప్పిన నిర్దిష్ట దూరంతో వదిలివేయడం అనేది జరుగుతుంది. కుటుంబ సంబంధాల వ్యవహారాలు మాత్రం అనుకూలంగా ఉంటాయి. మీ వరకు మీరు ఉత్తమ ఉద్యోగాల పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలనే సాధించగలుగుతారు. సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీ మీద ఆగ్రహం పెంచుకున్నటువంటి అధికారులు కూడాను మీకు మంచి అవుతారు, మీతో సన్నిహితంగా ఉంటారు. గతంలో చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని పొరపాటు కూడా మళ్ళా చేయకూడదు అని చెప్పి మీరు నిర్ణయించుకుంటారు. వాస్తవానికి అవి తప్పిదాలు కాదు, పొరపాటు నిర్ణయాలు. ఎదుటి వాళ్ళని నమ్మి మోసపోయినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది పునరావృతం కాకుండా జాగ్రత్త పడదామన్న ఉద్దేశంతో మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా సానుకూలపడతాయి. ప్రతి విషయంలో కూడాను అంతో ఇంతో లాభం లేదే చేయిపెట్టకూడదని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. ప్రతి పని కూడా ఉచితంగా చేసి పెడుతుంటే, ఉచిత సలహాలు ఇస్తున్నట్టే ప్రతి వాడు కూడాను వీడికేం పని లేదు, ఖాళీగా కూర్చున్నాడు, అందుకే ఈ పనులు చేస్తున్నాడని చెప్పని అంటారు. పైగా మీ రూపాయి పోతుంది కానీ మీకు రూపాయి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఆదాయం వచ్చేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాత్రమే చేపట్టాలని చెప్పని నిశ్చయించుకుంటారు. ఈ మీనరాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. మహాశివరాత్రి రోజున ఓర్ణమ శివాయ వృత్తులతో దీపారాధన చేయండి.
పంచామృతాత్ముడు పరమేశ్వరికి అభిషేకం చేయండి. మహాశివరాత్రి మర్చిపోవద్దు. మహాపుణ్యం మీకు సంప్రాప్తిస్తుంది పరమేశ్వర ఆచరణ వల్ల. మీ యొక్క కుటుంబము వంశము అన్ని కూడాను వృద్ధిలోకి వచ్చే పరిస్థితిగా పరమేశ్వరుడు ఆశీర్వదిస్తారు. మహత్తరమైనటువంటి మహాశివరాత్రిని ఆ విధంగా సద్వినియోగం చేసుకోండి. డూప్లికేట్ వృత్తులు వస్తున్నాయి, వాటి పట్ల కొంచెం ఏమర్పాటుగా ఉండండి, జాగ్రత్త వహించండి, మంచి వాటినే తీసుకుని వెలిగించండి. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాష్ట్ర వారికి శుభతిథి కఠోర పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశిఫలితాలు తెలియజేశాను. సర్వేజన శుభ్రభవంతు. ఓం శాంతి శాంతి శాంతి.